అనంతపురం జిల్లాకి నీటిని తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందని, ఎంత అవకాశం ఉంటే అంతవరకు నీటిని అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కోరారు. హంద్రి నివా ద్వారా వేగవంతంగా నీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురంలోని కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి శంకర్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. అనంతపురం జిల్లాకి కేటాయించిన నీటిని కూడా పూర్తిగా అందించలేకపోతున్నారని, కేసీ కెనాల్ నుంచి జిల్లాకి కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో అందించాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రి నివా ద్వారా వచ్చే నీటిని ఎలా వినియోగించామో కూడా తెలియని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. 6 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి జిల్లాలో ఉందన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఆయా ప్రజాప్రతినిధుల డిమాండ్ల మేరకు మంత్రి శంకర్ నారాయణ స్పందిస్తూ ప్రజాప్రతినిధుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. రాయలసీమే కరువు జిల్లాలు, దాంట్లో వల్ల కూడా అత్యధికంగా తక్కువ వర్షపాతం ఉంది. భారతదేశంలోనే 2వ జిల్లా వర్షపాతం ఉంటుంది, తక్కువ ఉండే వర్షపాతం. కాబట్టి అటువంటి జిల్లాలో ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం నుంచి నీరు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. అక్కడ నుంచి కానీ లేకపోతే కృష్ణా జిల్లాలో కానీ ఇవన్నీ కూడా తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది సార్. అందుకోసమే ఎంత అవకాశం ఎంత ఉంటే అంత ప్యారలల్ కెనాల్ విషయంలో కానీ, ఈ అనంత వెంకటరెడ్డి హంద్రి నివా వెడల్పు చేయ విషయంలో కానీ అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది సార్. వారితో నేను పూర్తిగా ఏకీవేస్తున్నాను. అంతేకాదు కానీ 6500 క్యూసెక్లు మాత్రమే హంద్రి నివా నుంచి వెడల్పు చేస్తామని చెప్పేసి, దాన్ని మాత్రం 12,000 నుంచి 15,000 వరకు కూడా దీన్ని వైండింగ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. 6500 దాంతోనే ఇవంతా కూడా మనకి ఈరోజు జిల్లాకి, ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఒకప్పుడు 3,850 క్యూసెక్లతో 40 టీఎంసీలు మాత్రమే ఉండేది. కానీ తర్వాత మళ్ళా బీటీపీ ప్రాజెక్ట్ కానీ, వేలూరు ప్రాజెక్ట్ కానీ, లేకుంటే చిత్తూరు జిల్లాలో వచ్చేసి ఈ కుప్పము, ఇవన్నీ కూడా అదనంగా తీసుకొని వచ్చారు సార్. దీంట్లో స్కీములన్నీ ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక కేవలం బీటీపీకి పేరూరు ప్రాజెక్టుకే 8.5 టీఎంసీలు నీళ్ళని అలికేట్ చేశారు సార్. దీన్ని అలికేట్ చేసిన తర్వాత దీన్ని 6500 మాత్రం కేవలం 120 రోజుల్లోనే మాత్రమే డ్రా చేయలేదు సార్. 100-120 రోజుల్లో డ్రా చేసుకోవాలి. ఇటువంటి సంవత్సరంలో ఈరోజు ఎక్కువ వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు కానీ లేకుంటే కాదు సార్. అందుకోసమే మీరు అందులో దీన్ని 10,000 నుంచి 12,000 నుంచి 15,000 వరకు కూడా క్యూసెక్లు కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఐ నో ద లిమిటేషన్స్ ఆఫ్ దిస్ అడ్వైజర్ కమిటీ ఆల్సో, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడేంత మాత్రం ప్రయోజనం మాత్రం లేదు. కానీ ఒక తీర్మానం అనేది ప్రవేశపెట్టారు, కానీ తీర్మానం వచ్చి 6500 కాబట్టి 10,000 చేస్తే మేమందరూ కూడా కలిసి పై లెవెల్లోనే, అంటే ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ పై నుండి అధికారులతో మనం మేము మాట్లాడారు, మీరు కూడా వచ్చారు అక్కడ, అంటే 55-60 టీఎంసీలు ఎంత కరువు ఉన్నా కూడా ఈ జిల్లాకు గతంలో అందరు మా పోరాటాల వల్ల కానీ, రాజశేఖర రెడ్డి గారి ఇనిషియేటివ్ వల్ల కానీ మా జిల్లాకు అధికారం కింద వస్తుంది. కానీ 5 సంవత్సరాలు కనీసం 4 సంవత్సరాల నుంచి ఇన్ని నీళ్లు వస్తున్నా కూడా ఈ జిల్లాలో సక్రమంగా ఉపయోగించుకున్నామా లేదా అని మేము ప్రశ్నించుకోవాలి. ఉపయోగించబడినాయా లేదని చెప్పి ఇక్కడ ఉండే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, అధికారులందరూ కూడా ఒత్తిడి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. సిఇ గారు ఇక్కడే ఉన్నారు, ఎంచి గారు, హెచ్ఎంఎస్ ద్వారా వచ్చే 25 టీఎంసీ నీళ్ళు ఎలా ఉపయోగించబడుతుంది ఈ జిల్లా? ఫస్ట్ ఫేజ్లో అయితే 118,000 ఎకరాలకు క్లియర్గా ఆకెట్టు, 2012 నుంచి వస్తున్నాయి అక్కడ. డిస్ట్రిబ్యూటర్లు అనేది కూడా ఫస్ట్ ఫేజ్లో కాలేదు కానీ ఒరకొండ కావచ్చు, అలాగే గుండెకల్ కొద్దిగా, తర్వాత కళ్యాణదుర్గ నియోజకవర్గంలో, రాయదుర్గ నియోజకవర్గంలో ఈ ఆయకట్టు, ప్లస్ కొన్ని ట్యాంక్స్ ఉంటాయి, ట్యాంకులు అయితే పోతున్నాయి కానీ ఆయకట్టుకు పోలేదు. 6 సంవత్సరాలు డిస్ట్రిబ్యూటర్ అనేది ఎందుకు పని చేయలేదో ఈరోజు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు చెప్పాల్సిన అవసరం. ఇంతకుముందు సంగతి ఏంటి?
ఎంత చేశారు? ఇంకా మరి ఎందుకయ్యా ఈ దగ్గర పని పెట్టుకొని ఊరికే ఇంకా అక్కడ కాలేదు వెళ్ళే కాలేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తారు? మీకు ఒక రిక్వెస్ట్ ఇవ్వడానికి చేత కావట్లేదు. మీరు ఒక పని చేయండి, టేక్అవుట్ ఆఫ్ దోస్ డీటెయిల్స్. ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా టేక్అవుట్ ఆఫ్ దోస్ డీటెయిల్స్ వెయిట్ చేయండి ఒకసారి. దిస్ ఇస్ వి ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్ లైక్ దిస్. ఏదో మీరు ఎప్పుడో గవర్నమెంట్ చేసే పనులు కాదు, కనీసం ఇక్కడ చేయవలసిన పనులు. ఇక్కడ ఏం చేయాలో ఆ పనుల గురించి కూడా మీరు ఇక్కడ అజెండాలో మీరు పెట్టుకోకుండా వచ్చింది. కానీ దాన్ని ఎలా చేస్తారో కలెక్టర్ గా మీరు ఇనిషియేటివ్ తీసుకోండి సార్. అయితే మీరు తీసుకొని రాకపోతే మేము నష్టపోతాం, జిల్లా నష్టపోతాం సార్. మరి వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏవైతే ఆ ప్రజల యొక్క కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరి ఈ బోర్డు ముందు ఉంచడం జరిగింది. వాటన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారు మరి నోట్ చేసుకోవడం కూడా జరిగింది. వాటన్నింటినీ ప్రభుత్వానికి నివేదించి మరి ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. మరి గత సంవత్సరం దాదాపు హంద్రినీవాద్ ద్వారా అలాగే హెచ్ఎల్సీ ద్వారా అనంతరం జిల్లాకు దాదాపు 60 TMC వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. ఒక హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారానే దాదాపు 40 TMC వరకు కూడా రావడం జరిగింది. సరైన సమయంలో పుష్కలంగా వర్షాలు కురవడం, మరి రైతులంతా సంతోషంగా ఉండడం, అలాగే మనకు ఏదైతే సోర్స్ ఉందో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సోర్స్ ఉందో ఈ ప్రాంతం నుంచి కూడా మన జిల్లాకు ఈ సంవత్సరం కూడా 40 TMC పైగా తీసుకునే కార్యక్రమాన్ని తప్పకోకుండా అధికారులు అందరి సహకారంతో పూర్తి చేస్తాం. మరి ఏదైతే ఈరోజు చర్చ జరిగిందో, ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి చెరువులు, మరి గొల్లపల్లి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి చెరువులు, అలాగే చెర్లోపల్లి కింద ఉన్నటువంటి పొంగనూరు బ్రాంచ్ కెనాలు, గొల్లపల్లి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి మడసిర బ్రాంచ్ కెనాల్ ద్వారా ఏదైతే షెడ్యూల్ అధికారులందరూ ప్రిపేర్ చేశారో ఆ షెడ్యూల్ ప్రకారం కూడా తప్పకోకుండా హిందూ బ్రహ్మ పెనుగొండ మడకసిర అలాగే పుట్టపర్తి కదిరి మరి మిగిలిన నియోజకవర్గాలకు ఇప్పటికే నిండినటువంటి రాప్తాడు నియోజకవర్గము, ధర్మవరం నియోజకవర్గము, గుంతకల్లు ఉరవకొండ నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు అన్ని చెరువులు కూడా నింపడం జరిగింది. మరి మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా మరి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా అలాగే హెచ్ఎల్సీ కెనాల్ ద్వారా తప్పుకోకుండా నింపి మరి వేసవి కాలంలో కూడా తాగునీటి సమస్య అనేది రాకోకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు కూడా మరి తీసుకుంటాం.